5000కు పైగా సినిమా గీతాలు రచించినటువంటి ఏకైక తెలుగు కవి మన వేటూరి సుందరరామమూర్తి గారు. చిలిపి పాటల్లో కూడా కవిత్వాన్ని చిలికించే వేటూరి ఇక సందర్భశుద్ధి ఉన్న సన్నివేశానికి పాట రాయాల్సి వస్తే మాత్రం త్రివిక్రముడైపోతారు. శబ్దాలతోనూ అర్థాలతోనూ పాటకు అలంకారాలు చేస్తారు. అటువంటి అపురూపమైన పాటల్లో ఒకటి మహేష్ బాబు నటించినటువంటి అర్జున్ సినిమాలోని మధుర మధురతర మీనాక్షి పాట. ముందుగా ఇంత మంచి పాటను వేటూరి గారితో వ్రాయించుకున్న దర్శకుడు గుణశేఖర్ గారికి, ఈ పాటకు ఉత్తమ స్థాయి సంగీతాన్ని అందించిన మణిశర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. పాట సందర్భం ఏంటంటే, తెలుగు ప్రాంతానికి చెందిన అమ్మాయి తమిళ ప్రాంతానికి చెందిన అబ్బాయి ప్రేమించుకుంటారు. అబ్బాయిది మధుర. కథాగమనంలో భాగంగా ఆ అమ్మాయి తమ్ముడైన కథానాయకుడు తన అక్కను తల్లిదండ్రుల్ని తీసుకుని మధురకు వెళతాడు. అక్కడ మీనాక్షీదేవి ఆలయ ప్రాంగణంలో కథానాయకుడు వాళ్ళ అక్క కలిసి అమ్మవారిపై పాడే పాట ఇది. ఈ పాట 3 అంశాలతో పెనవేసుకుని ఉంటుంది. మీనాక్షి అమ్మవారి గుణాలను కీర్తించడం, తెలుగు తమిళ ప్రాంతాలకు ఉన్నటువంటి చారిత్రక సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేయడం, అలానే కథానాయకుడు తన అక్క గురించి అమ్మవారికి విన్నవిస్తూ ఆమెను చల్లగా చూడమని కోరుకోవడం, ఇలా 3 విషయాల సమాహారంగా ఈ పాట సాగిపోతుంది. ఇక ఈ పాటలోని విశేషాలను వేటూరి గారి పాటవాన్ని చెప్పుకుందాం. మధుర మధురతర మీనాక్షి అంటూ పల్లవి మొదలు పెడతారు వేటూరి. మనకేదైనా ఒక విషయం నచ్చితే బాగుందంటాం, ఇంకా నచ్చితే చాలా బాగుందంటాం, చెప్పలేనంత నచ్చితే చాలా చాలా బాగుందంటాం. అదేవిధంగా మధురత్వం గురించి చెప్పడానికి మధురంగా ఉంది, మధురతరంగా ఉంది, మధురతమంగా ఉంది అంటాం. వేటూరి ఈ పాటను మధుర మధురతర మీనాక్షి అంటూ మొదలుపెట్టారు. ఇందులో 2 అర్థాలున్నాయి. మధురం మధురతరం అనే విశేషణాలతో అమ్మవారిని పిలుస్తున్నట్లు ఒక అర్థమైతే, మధుర అనే పట్టణంలో ఉన్న మధురతరమైన అంటే అత్యంత మనోహరమైన మీనాక్షి అన్నది మరో అర్థం. ఇలా శబ్దార్థ చమత్కారాలతోనే పాటను ప్రారంభించారు వేటూరి. ఆ వెంటనే మళ్ళీ కంచిపట్టున కామాక్షి అంటూ కంచిపట్టు చీర కట్టుకున్న కామాక్షి అని ఒక అర్థం, కంచిపట్టున అంటే కంచి నగరంలో ఉన్న కామాక్షి అని మరో అర్థం వచ్చేలా మరో మనోహరమైన ప్రయోగం చేస్తారు. నేను ఇంటి పట్టున ఉన్నాను అంటుంటాం కదా, అలానే కంచిపట్టున అమ్మవారు ఉందంటూ తమిళదేశంలో కొలువైన అమ్మ కోసం అచ్చ తెలుగు ప్రయోగం చేశారు వేటూరి. ఆపై ఆయన మీనాక్షి అమ్మవారు ఈ భూమిపై వెలసి మధురానగరాన్ని పరిపాలించిన విషయం స్ఫురించేలా మహిని మహిమగల మీనాక్షి అంటారు. ఆపై కంచిలో కామాక్షిగానే కాదు, కాశీలో విశాలాక్షిగా ఉన్నది కూడా నీవేనంటూ కాశీలో విశాలాక్షి అంటూ ముగిస్తారు. ఆ తరువాత జాజిమల్లెల ఘుమఘుమల జావళి అంటారు వేటూరి. జావళి అంటే కీర్తన, కృతి, తిల్లాన మొదలైనవి ఎలానో అలాంటి గీత భేదాలలో ఒకటి. జావళీలు శృంగారరస ప్రధానమైన గీతాలు, నాట్యానికి చాలా అనువుగా ఉంటాయి. జావళీలు శృంగారరస ప్రధానమైన గీతాలైతే సువాసనలు వెదజల్లే జాజులు ఆ శృంగారాన్ని ఉద్దీపింపజేసే విభావాలు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, మధుర జాజిమల్లెలకు ప్రసిద్ధి. మధురను సిటీ ఆఫ్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. ఈ పాట మధురలో జరగబోయే వివాహ ఘట్టానికి నాంది వంటిది కనుక అందుకు తగ్గట్టుగానే అటువంటి మాటలనే వాడుతూ పాటను నడిపించారు వేటూరి. ఆపై లేత సిగ్గుల సరిగమల జాబిలి అంటారు. పెళ్లి కాబోయే స్త్రీ చిలికించే సిగ్గులు లేత సిగ్గులు. ఆ సిగ్గుల్లో సరిగమలు పలుకుతాయట. వాటిని జాబిలి వంటి తన అక్కకు ఆపాదించాడా తమ్ముడు. తమ్ముడు అక్క గురించి చెబుతున్న మాటలు కాబట్టి వాటిని ఉదాత్తంగా ఇలా సంగీత సాహిత్యాల పరంగానే వర్ణించారు వేటూరి. పైగా ఆ తమ్ముడు అమ్మా మీనాక్షి, ఇది నీ మీనాక్షి అంటూ తన అక్క గురించి అమ్మవారితోనే ఈ మాటలన్నీ చెబుతున్నాడు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, మీనాక్షి అన్న మాటకు చేపకళ్ళ వంటి అందమైన కన్నులు కలది అన్నది సామాన్యార్థం. ఆ అర్థం ఇక్కడ కథానాయకుడి అక్కకు అన్వయం అవుతుంది. ఎందుకంటే సినిమాలో ఆమె పేరు కూడా మీనాక్షే కాబట్టి. కానీ అమ్మవారి గురించి చెప్పేటప్పుడు తాత్విక అర్థమే చెప్పాలి. చేప తన చూపులతోనే తన పిల్లల్ని పోషించుకుంటుందన్నది ప్రసిద్ధి చెందినటువంటి మాట. అలానే
మీనాక్షి అమ్మవారు కూడా తన చల్లని చూపులతో భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ఆ మాటనే గుర్తు చేస్తూ, అమ్మా మీనాక్షి, ఇది నీ మీనాక్షి అన్నాడా తమ్ముడు. అంటే ఇక నుండి మా అక్క మా మీనాక్షి కాదు, నీ మీనాక్షి, ఆమెను నువ్వే చల్లగా చూడాలి అన్నది ఆ తమ్ముడి విన్నపం. ఆ తరువాత వరములు చిలక, స్వరములు చిలక, కరమున చిలక కలదాన, హిమగిరి చిలక, శివగిరి చిలక, మమతలు చిలక దిగిరావా అంటూ అక్షరాలతో అమృత బిందువులు చిలికిస్తారు వేటూరి. వరములు చిలక, స్వరములు చిలక, కరమున చిలక కలదాన అన్నది ఒకటే వాక్యం. వరములు కురిపించడానికి, స్వరములు కురిపించడానికి కరమునందు చిలక కలిగినటువంటి దాన అని అర్థం. అమ్మవారి కుడి భుజంపై ఉండే చిలక 64 కళలను అనుగ్రహిస్తుందన్నది ఐతిహ్యం. అందుకే అది వరములు చిలికే చిలక. అలానే ఆ చిలుక సుస్వర సంగీతం పాడుతూ అమ్మవారికి ఆనందం కలగజేస్తుంది. అందుకే అది స్వరములు చిలికే చిలక. అటువంటి వరములు చిలికేది, స్వరములు చిలికేది అయిన చిలక చేతియందు కలదానా అని ఆ మాటలకు అర్థం. ఆపై హిమగిరి చిలక, శివగిరి చిలక, మమతలు చిలక దిగిరావా అంటారు. మీనాక్షీదేవి సాక్షాత్తు పార్వతీదేవి అవతారం. ఆ పార్వతి పర్వతరాజైన హిమవంతుని కుమార్తె. అందుకే ఆమె హిమగిరి చిలక. హిమగిరి ఆమె పుట్టిల్లు. ఇక ఆమె మెట్టినిల్లు శివగిరి, అంటే కైలాసం. అలా పుట్టింటిని, మెట్టినింటిని గుర్తు చేస్తూ అమ్మవారిని తమపై మమతలు కురిపించడానికి దిగిరమ్మంటున్నాడా తమ్ముడు. ఏ స్త్రీకైనా తన తల్లిదండ్రుల్ని, భర్తనే గుర్తు చేస్తే ఆమె మనస్సులో మమతానురాగాలే పొంగుతాయి కదా. అందుకే అమ్మవారిని ఎంతో ఔచిత్యంతో ఆ విధంగానే కీర్తించారు వేటూరి. అందుకే వేటూరి ప్రాచీన మహాకవుల కోవకు చెందినవారు. ఇక ఇక్కడున్న మరో విశేషం ఏంటంటే, ఈ రెండు పాదాల్లో ఒక్కో దాంట్లోనూ 3 చిలకలున్నాయి. మొదటి పాదంలో మొదటి 2 చిలకలు చిలికించు అనే అర్థంలోనూ, చివరి చిలకను చిలక అనే అర్థంలోనూ వాడారు. 2వ పాదంలో సరిగ్గా దీనికి వ్యతిరేకంగా మొదటి 2 చిలకలను చిలక అనే అర్థంలోనూ, చివరి చిలకను చిలికించు అనే అర్థంలోనూ వాడారు. ఆపై చరణంలో శృంగారం వాగేయినది, ఆవాగే వైగేయినది, ముడిపెట్టే ఏరైనది, విడిపోతే నీరైనది అంటారు వేటూరి. ఇందులో మొదటి వాక్యం వైగేయినది పుట్టుకకు సంబంధించినది. 2వ వాక్యం తెలుగు సాహిత్యంలో ఓ ప్రసిద్ధ నవలకు ఆ వైగేయనదితో ఉన్నటువంటి సంబంధాన్ని వివరించేది. మహాసౌందర్యరాశి అయిన మీనాక్షీదేవి పరమశివుణ్ణి ప్రేమించింది. ఆ స్వామి కూడా ఆమెను పెళ్ళాడడానికి ఎంతో అందంగా ముస్తాబై సుందరేశ్వరుడిగా వచ్చాడు. ఆ వివాహ సమయంలో స్వామివారి లీలలో భాగంగా ఆయన శిరస్సుపై ఉండే గంగ మధురలో పరవళ్ళు తొక్కి వైగేనదిగా అవతరించింది. వైగేనది అటువంటి శృంగార రసప్రధానమైన ఘట్టంలో పుట్టింది కనుక శృంగారం వాగేనది అన్నారు వేటూరి. ఇక్కడ ఇంకొక అర్థంలో కూడా ఈ విషయాన్ని చెప్పుకోవచ్చు. శృంగారం అన్న మాటకు ఆభరణం అన్న అర్థం కూడా ఉంది. ఆదిశంకరుడి గంగను శంభుజట విభూషణం అంటారు తన గంగాష్టకంలో. అలా శివుడి ఆభరణమైన ఆకాశగంగ భూలోకంలో వాగుగా మారి వైగైగా ప్రవహించిందని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఇక 2వ వాక్యం ముడిపెట్టే ఏరైనది, విడిపోతే నీరైనది. విశ్వనాథవారి నవలల్లో ఏకవీరది ప్రత్యేకమైన స్థానం. ఆ నవలలోని కథంతా వైగేనదీ తీరంలోనే జరుగుతుంది. కథానాయకులైన కుట్టాన్ సేతుపతి, వీరభూపతులు తమ తమ ప్రేమ కథలను వైగై ఇసుక తిన్నెల మీద కూర్చునే చెప్పుకుంటారు. అలా అది ముడిపెట్టే ఏరైనది. అలానే నవల చివరిలో తన కోసం ప్రేమతో దగ్గరకు వస్తున్న భర్త నుండి దూరంగా పరుగుతీసిన ఏకవీర ఆ వైగే నదిలోనే తన తుదిశ్వాస విడిచిపెడుతుంది. అలా భర్త నుండి శాశ్వతంగా విడిపోయి ఆ నదిలోనే కలిసిపోతుంది. అందుకే విడిపోతే నీరైనది అన్నారు వేటూరి. ఇక ఆ తరువాత వచ్చే 2 పాదాలలో తమిళ ప్రాంత ప్రభావం తెలుగు నేలపై ఎలా ఉందో చెబుతారు వేటూరి. భరతనాట్య సంభరిత నర్తనే కూచిపూడిలో తకధిమిత అంటారు. నాట్యశాస్త్రం రచించినటువంటి భరతముని పేరు మీద భరతనాట్యం పుట్టింది. అది వర్ధిల్లిన ప్రాంతం తమిళనాడు. ఆ నాట్యశాస్త్రం ఆధారంగానే సిద్ధేంద్రయోగి కూచిపూడి నృత్యరీతికి శ్రీకారం చుట్టాడు. గొల్లకలాపం, భామాకలాపం కూచిపూడి సంప్రదాయానికి చెందినవే.
కూచిపూడి అనేది కృష్ణా జిల్లాలోని ఓ గ్రామం పేరు. ఇప్పటికీ ఆ గ్రామం ఎందరో నర్తకులను, నర్తకీమణులను తయారు చేస్తూనే ఉంది. అంటే తమిళ ప్రాంతంలో ప్రభవించిన భరతనాట్యాన్ని తనలో ఇముడ్చుకుని కూచిపూడి గ్రామంలో తకధిమిత అంటూ సరికొత్తగా నర్తించిందంటూ ఆంధ్రుల నృత్యరీతైన కూచిపూడిని వర్ణిస్తారు వేటూరి. ఆపై విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలుపు కథ అంటారు. ఇందాక వైగే నది గురించి చెబుతూ పరోక్షంగా ఏకవీర ప్రస్తావన తీసుకొచ్చిన వేటూరి ఇక్కడ నేరుగా ఆనవల పేరునే ప్రస్తావిస్తారు. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి ఆ నవల ఇద్దరు తమిళ వనితలైన మీనాక్షి ఏకవీరల ప్రేమ కథలకు సంబంధించినటువంటి ఇతివృత్తంతో సాగుతుంది. ఈ ఏకవీర కథను మనం కొద్ది రోజుల క్రితమే మన అజిగవలో కూడా చెప్పుకున్నాం. ఆపై వేటూరి మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి, ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి అంటారు. మనసన్న మాటను విశేషణంగా వాడినప్పుడు ఇష్టము అన్న అర్థం వస్తుంది. ఉదాహరణకు నిన్ను చేర మనసాయరా అంటే నిన్ను చేరాలన్న ఇష్టం పుట్టింది అని అర్థం. అలా ఇక్కడ మనసే మధురవ్వడం అంటే అమ్మవారి ఇష్టమే మధురానగరంగా మారిందట. అటువంటి నగరంలో అమ్మ కొలువై ఉందట. మరి అమ్మవారికి ఈ మధుర అంటే ఎందుకంత ఇష్టం అంటే పరమశివునిపై ఆమెకున్న ప్రేమ ఫలించింది ఇక్కడే కనుక. అందుకే ఆ మాటలకు అన్వయంగానే ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి అంటారు. యమునా తీరంలో ప్రేమతత్వాన్ని పొంగించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే యమునకు ప్రేమకు అంత దగ్గర సంబంధం. ప్రేమ యమునా నదిలా పొంగింది అంటే దాని అర్థం అది నిష్కల్మషమైన ప్రేమ అని. నీ స్వచ్ఛమైన ప్రేమకు సాక్షిగా నిలిచినటువంటి ఈ మధుర నా అక్క ప్రేమకు కూడా సాక్షిగానే నిలవాలంటున్నాడు ఆ తమ్ముడు. ఇక్కడ ఉన్న మరో గమ్మత్తు ఏంటంటే యమునా నది ఉన్నది కూడా మధుర అన్న పేరు గల పట్టణం దగ్గరే. ఆ తరువాత తన అక్క గురించి అమ్మవారికి చెబుతూ అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది, సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది అంటాడా తమ్ముడు. కథానాయకుడు చెప్పేది తన అక్క గురించి, చెబుతున్నది జగన్మాతతో. అందుకే అష్టోత్తరం, నీరాజనం వంటి పవిత్రమైన పదాలతోనే సౌందర్య వర్ణన చేశారు వేటూరి. ఆపై మధురనీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో కట్టబొమ్మ తొడగొట్టి నిలిచిన తెలుగు వీర ఘన చరితలలో అంటారు. ఇంతకు ముందు చరణంలో తమిళ సంస్కృతి ప్రభావం మన తెలుగు ప్రాంతంపై ఎంతగా పడిందో చెప్పిన వేటూరి ఈ చరణంలో మన తెలుగువారి ప్రభావం తమిళ ప్రాంతంపై ఎంతుందో చెబుతున్నారు. మధురనీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో మధురను రాజధానిగా చేసుకుని తమిళ ప్రాంతంలో కొంత భాగాన్ని నాయకరాజులు పరిపాలించారు. ఆ నాయకరాజులు మన తెలుగువారే. శ్రీకృష్ణదేవరాయలు విశ్వనాథ నాయకుడిని మధురకు రాజుగా చేయడంతో మధురలో నాయక యుగం ప్రారంభమయ్యింది. సుమారు 200 సంవత్సరాల పాటు ఈ తెలుగు నాయకరాజులు మధురను పరిపాలించారు. ఆ కాలంలో తమిళ ప్రాంతంపై తెలుగు సాహిత్య ప్రభావం కూడా మొదలయ్యింది. అహల్యా సంక్రందనం, జైమినీ భారతం, శశాంక విజయం, సత్యభామ సాంత్వనం మొదలైన కావ్యాలన్నీ ఆ నాయకరాజుల కాలంలోనే రచించబడ్డాయి. అలా మధురను పరిపాలించిన తెలుగు నాయకుల సాహిత్య సేవను కొనియాడిన వేటూరి ఆపై ఆ గడ్డపై గర్జించిన తెలుగు వీరుడు కట్టబొమ్మన పేరును కూడా ప్రస్తావిస్తారు. తెలుగు ప్రాంతం నుండి తమిళదేశానికి వలస వెళ్లిన కుటుంబానికి చెందినవాడు కట్టబొమ్మన. ఈస్టిండియా కంపెనీ పెత్తనానికి ఎదురు తిరిగినటువంటి పాంచాల కురుచ్చి సంస్థానాధీశుడు. దురాక్రమణదారులైన విదేశీయులకు నేను కప్పం కట్టనంటూ ఆంగ్లేయులను ముప్పు తిప్పలు పెట్టి చివరికి వీరుడిగా, దేశభక్తుడిగా ఉరికంబం ఎక్కినవాడు మన కట్టబొమ్మన. అలా తెలుగు తమిళ ప్రాంతాలు ఒకదానిపై ఒకటి తమ ముద్రను వేశాయన్న చారిత్రక సత్యాన్ని చెబుతూ తెలుగు తమిళం జతకట్టెనెన్నడో మీనాక్షి అంటారు వేటూరి. అంటే తెలుగు తమిళం కొన్ని 100 అనేక విషయాలలో జతకట్టే ఉన్నాయి. ఇప్పుడు ఆ తెలుగు తమిళ ప్రాంతాలకు చెందిన తన అక్క, ఆమె ప్రేమించిన వ్యక్తి భార్యాభర్తలు కాబోతున్నారు. మనసు మనసు ఒకటైన వారి ప్రేమకు నువ్వు సాక్షిగా నిలిచి వారిని ఆశీర్వదించమని తమ్ముడు అమ్మవారికి విన్నవించుకుంటున్నాడు. అందుకే మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి అంటూ పాటను ముగించారు వేటూరి. ఇవి మధుర మధురతర మీనాక్షి పాటలో ఉన్న విశేషాలు. వేటూరి పాటంటేనే ఒక విశేషం. వేటూరంటేనే
పాటకో విశేషణం. హృదయానికి హత్తుకునే వారి ప్రతి పాట విశ్లేషణలకు అందే అవకాశం లేదు. వేటూరి రచనాశైలిలోని వైచిత్ర్య అది. రాబోయే రోజుల్లో కూడా వేటూరి గారి మరెన్నో ఉత్తమ స్థాయి పాటలను మన అజిగవ ద్వారా విశ్లేషించుకుని ఆనందిద్దాం. ఇక ఈనాటి ఈ భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది. మన అజిగవ ఏవుడు దుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9994912154 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.